చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో పంజాబ్ ఓటమి పాలైంది ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ లోని విఫలమై కీలక మ్యాచ్ లో ఓటమి పాలైంది చెన్నై జట్టు ఇంటికి వెళ్తూ వెళ్తూ పంజాబ్ ను కూడా పట్టుకెళ్లిపోతుంది పంజాబ్ విధించిన నూట యాభై నాలుగు పరుగుల లక్ష్యాన్ని చెన్నై బ్యాట్స్మెన్లు ఆడుతూ పాడుతూ చేరించారు పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో ఒకే ఒక్క వికెట్ కోల్పోయి విజయ్ తీరాలకు చేర్చారు యంగ్ గన్ ఋతురాజ్ గైక్వాడ్ మరోసారి అదరగొట్టాడు నలభై తొమ్మిది బంతుల్లో అరవై రెండు పరుగులు చేశాడు అలాగే డూప్లిసెస్ నలభై ఎనిమిది రన్ చేశాడు డూప్లిసెస్ అవుట్ అయ్యాక వచ్చిన అంబటి రాయుడు ముప్పై పరుగులతో నాట్అవుట్ నిలిచాడు ఇక పంజాబ్ బౌలర్ క్రిస్ క్రిస్సు ఒక వికెట్ దక్కింది కాగా ఈ మ్యాచ్ లో గెలుపుతో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీం ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట యాభై మూడు పరుగులు చేసింది దీపక్ హుడా అర్ధ సెంచరీతో అదరగొట్టాడు ముప్పై బంతుల్లో అరవై రెండు పరుగులు చేశాడు ఇందులో మూడు ఫోర్లు మూడు సిక్స్ లు ఉన్నాయి అలాగే కేఎల్ రాహుల్ ఇరవై తొమ్మిది మయాంక్ అగర్వాల్ ఇరవై ఆరు రన్స్ తో పర్వాలేదనిపించారు ఇక క్రిస్తిగేల్ పన్నెండు నికోలస్ పూరన్ రెండు మందీప్ సింగ్ పద్నాలుగు జిమ్మి నీషం రెండు పరుగులతో విఫలమయ్యారు పవర్ ప్లే ముగిసే సమయానికి పంజాబ్ జట్టు ఒక వికెట్ కి యాభై మూడు పరుగులు చేశారు దీంతో ఈ జోరు చూసి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ భారీ చేస్తుందని అందరు అనుకున్నారు కానీ అరవై రెండు పరుగుల వద్ద కేఎల్ రాహుల్ అవుట్ అయిన తర్వాత స్కోర్ వేగం మందగించింది తక్కువ వ్యవధిలోనే పూరం నీశాం గేల్ మందీప్ సింగ్ వెనుదిరగడంతో చాలా తక్కువ పరుగులు చేసింది పంజాబ్ అయితే పద్దెనిమిదో ఓవర్ నుంచి దీపక్ హుడా గేరు మార్చాడు ఆఖర్ లో సిక్స్ లు ఫోర్లు విరుచుకు పడడం చివరి మూడు ఓవర్లలో ఏకంగా నలభై పరుగులు రావడంతో పంజాబ్ జట్టు నూట యాభై మూడు పరుగులు చేయగలిగింది చెన్నై బౌర్లలో ఎంగి మూడు వికెట్లు తీశాడు శాతుల్ ఠాగూర్ ఇమ్రాన్ తాహిర్ రవీంద్ర జడేజా తో ఒక వికెట్ సాధించారు ఈ టోర్నీలో అంతకు ముందు ఓసారి ఇరు జట్లు మ్యాచ్ ఆడాయి అక్టోబర్ నాలుగున చెన్నై జట్టు పది వికెట్ల తేడాతో పంజాబ్ ను ఓడించింది ఇప్పుడు ఈ సిరీస్ లో మరోసారి పంజాబ్ ను ఓడించి తమతో పాటు పంజాబ్ ను ఇంటికి తీసుకెళ్తుంది ధోనిసేన